నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కిలారి నాగార్జున ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ప్రస్తుతం ఇంకొక ఇష్యూ జగన్ గురించి ఏంటి అంటే కేసు, ఆయన కేసు 12 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది, ఆయన అందులో ఉన్న లూప్ హోల్స్ వాడుకుంటూ ఆయన బయటనే ఉంటున్నారు అని చెప్పేసి విమర్శ. అందులో హరిరామ జోగయ్య కూడా ఇంకో పిటిషన్ వేశారు. ఇలా పిటిషన్ వేయడమే కానీ కేసు ముందరికి ఎందుకు వెళ్ళడం లేదు అంటారు? అంటే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం మెచ్చుకోవాలన్నమాట. ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు, కానీ ఇది భారతదేశంలోనే ఒక రికార్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి 5 సంవత్సరాల పాటు దగ్గర దగ్గర చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఒక 30 కేసులు ఉన్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా కోర్టుకు అటెండ్ కాకుండా దాన్ని ఎగ్జామ్షన్ తెచ్చుకున్నాడు చూసారా? ఇది నాకు తెలిసి స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డ్ అవుతుంది. దీనికి మనం ధన్యవాదాలు చెప్పాల్సింది మన న్యాయ వ్యవస్థకి. ఎందుకంటే ఇంత లోపభూయిష్టంగా, అంటే ఒక చీఫ్ మినిస్టర్ అయితే అయ్యుండొచ్చు, దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు, కానీ చీఫ్ మినిస్టర్ అయినంత మాత్రాన కొన్ని 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు, అక్రమాస్తుల కేసులని పెండింగ్ పెట్టేసేసి 1000 వాయిదాలు తీసుకోవటం అంటే ఏంటంటే, ఇదే పని ఒక సామాన్యుడు చేస్తుంటే అతనికి ఇంత వెసులుబాటు దక్కేదా అనేటువంటిది న్యాయ వ్యవస్థ మీదే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. అంటే ఇక్కడ మనం న్యాయ వ్యవస్థను తప్పుపట్టడం కాదు, కానీ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించడం అనేటువంటిది మన యొక్క ఉద్దేశం. ఎందుకంటే చట్టబద్ధంగానే వాళ్ళు దీన్ని చేస్తున్నారు, కాకపోతే ఏంటంటే న్యాయ వ్యవస్థ కళ్ళు కప్పుతూ డిశ్చార్జ్ పిటిషన్లని పుంకాను పుంకాలుగా వేసేసి మెయిన్ కేసులు ముందుకెళ్లకుండా ఆటంకాలు కల్పిస్తూ వాళ్ళకున్నటువంటి క్రిమినల్ తెలివితేటలన్నీ కూడా ఇటు వైసీపీ వాళ్ళు, వాళ్ళకి సహజంగానే లాయర్లు ఉంటారు, కోర్టులు తీసుకునేటువంటి లాయర్లు పనే ఉంది, వాళ్ళకి న్యాయం ఎటు పక్క ఉంది ఇది అనేది కాదు, వాళ్ళకు వచ్చినటువంటి క్లయింటు అతను దొంగ అయినా హంతకుడైనా లేకపోతే ప్రజాధనాన్ని దోచుకున్నవాడైనా వాళ్ళకి క్లయింట్ లాగానే చూస్తారు. అతను నిర్దోషి అనేటువంటిది వాళ్ళు వాదించాలి, అది వాళ్ళ వృత్తిధర్మం, కాబట్టి వాళ్ళని కూడా మనం తప్పుపట్టలేము. అలాగా చాలా కాలం అయినా 5 సంవత్సరాల పాటు నెట్టుకొని వచ్చారు. కానీ విచిత్రంగా, అంటే టెక్నికల్గా కొంచెం లా తెలిసిన వాళ్ళకి ఇది ఆశ్చర్యం కనిపించకపోవచ్చు, కానీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి కూడా మనకి 4 రోజులుగా వస్తుంది, కరెక్ట్గా ఇవాళకి 4 రోజులు అయింది. సో ఈ 4 రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి దిగిపోయి 4 రోజులు అయింది, అయినా కూడా ఈ 4 రోజుల్లో కూడా ఆయన కోర్టుకు వెళ్ళలేదు. అప్పుడంటే సరే, ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి వాడు, ఆయన చెప్పినట్టుగా ఆయన వస్తే నా 50-60 లక్షల ఖర్చు అవుతుంది ప్రతి వారం అంట మూలాన్ని కన్సిడర్ చేసి ఉండొచ్చు, మరి ఇవాళ ఎందుకు చేస్తున్నారు? ఇది సామాన్య వ్యక్తికి వచ్చేటువంటి కామన్ సెన్స్ పాయింట్, దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి, దాన్ని సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది. సరే, వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు, టెక్నికల్ పాయింట్స్ ఉండొచ్చు, కానీ న్యాయ వ్యవస్థ పట్ల పలసన భావం కలగడానికి ఇలాంటి సంఘటనలు దోహదం చేస్తున్నాయి. అలాగే గతంలో రఘురామకృష్ణరాజు గారు చాలా కేసులు వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయమని, మిగతా విషయాలని ప్రతిదీ కూడా కొట్టేశారు. అలాగే ఇప్పుడు హరిరామ జోగయ్య గారు కూడా ఇది త్వరితగతిన విచారించండి అనేటువంటి కేసు ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. అయితే మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడు దానిలో కదలికొచ్చి హైకోర్టు, సిబిఐ కోర్టుకి ఇక రోజువారీ విచారణ మీరు చేయండి అనేటువంటిది ఆదేశించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రావాల్సిందే వారానికో లేకపోతే వారానికి ఒకసారో 2 సార్లు అనేటువంటిది మాత్రం ఇంకా వచ్చినట్టుగా ఏం కనిపించట్లేదు. అది కూడా వస్తే ఏంటంటే, ప్రజలు నిజంగానే న్యాయ వ్యవస్థ మళ్ళీ తన పని తను చేస్తుందని భావించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్తున్నది కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కేసు పోతే ఇంకొక కేసు, ఇంకొక కేసు పోతే ఇంకొక కేసు అనేటువంటిది చుట్టుముట్టి ఉన్నాయి. వీటిల్లో కొద్ది కాలం వాళ్ళు ఏదన్నా డిలే చేయగలుగుతారు, కానీ ఇవాళ హైకోర్టు రోజువారీ విచారణ అన్న తర్వాత ఖచ్చితంగా ఇది త్వరితగతిన ముందుకెళ్తారు అనేటువంటిది అయితే మనం చెప్పొచ్చు. అయితే అప్పటికి కూడా దాంట్లో ఎంతవరకు డిలే చేయడానికి అవకాశం ఉంటుంది, దాంట్లో ఇంకేమేమి లూప్ హోల్స్ ఉన్నాయి అనేటువంటిది అంతా కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది వాళ్ళు, వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి లేకపోతే ఇంకా ప్రొలాంగ్ చేయడానికి. దానిలో భాగంగానే మొన్న మనం గమనించాం ఏంటది,
నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మీరు ప్రతిపక్ష నాయకుడిగా నన్ను గుర్తించండి అనేటువంటి మాట ఆయన పట్టుబట్టడానికి స్పీకర్ గారికి లేఖ రాయటం కూడా ఇదొక కారణం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, నాకు అసెంబ్లీ ఉంది కాబట్టి, లేకపోతే ఇంకోటి ఉంది కాబట్టి, ఏదో కారణం చెప్పి కొన్ని రోజులైనా తప్పించుకోవడానికి ఇది పనికొస్తుంది అనేటువంటి భావనలో ఆయన చేశారనేటువంటిది జనం అనుకున్నటువంటి మాట. దాన్ని ఎదురుగా అధికార పక్షం వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కదా. సో ఏ రోజైతే ఆయన స్పీకర్ ఎలక్షన్కి ఈయన అటెండ్ అవ్వలేదు, గుర్తుందా? ప్రమాణ స్వీకారం చేసి 5 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. అలాగే స్పీకరు ఎన్నికప్పుడు ఈయన రాకుండా, స్పీకర్ దగ్గర న్యాయం జరుగుద్దని నాకు నమ్మకం లేదు, ఆయన నన్ను ఇలా తిట్టాడు అలా తిట్టాడు, ఆయన ఏదో ప్రవేశ సంభాషణలో మాట్లాడుకుంటున్నటువంటి వీడియోని కోట్ చేస్తూ లెటర్ రాయటం జరిగింది. కాబట్టి వాళ్ళకి సాధ్యమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది పార్ట్ 1. కానీ అసలు పార్ట్ 2 ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్నో చూసాం మనం, ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను కూడా అనేక రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళ పనితీరును గమనిస్తూ ఉంటాను, చరిత్ర చదువుకున్నాను, అన్నీ చూస్తున్నాం. కానీ ఒక 5 ఏళ్ల కాలంలో ఒక ఆర్గనైజ్డ్గా దోపిడీ జరిగినటువంటి సందర్భం అతి కొద్ది రాష్ట్రాల్లో మనం చూసాం. ఒక బీహార్లో ఒక గడ్డి స్కాము అలాంటివి, అది కూడా చాలా చిన్న మొత్తంలో జరిగినటువంటి గడ్డి స్కామ్. దానికే లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వ్యక్తి ఆ వయసులో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. దానితో పోల్చుకుంటే 100 రెట్లు సివియారిటీ ఉన్నటువంటి కేసెస్ ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి. మనం బియ్యంది ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిది చూసాం, నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళి దాడి చేసి పట్టుకుంటూ ఉంటే అది తవ్వుతూ ఉంటే ఎక్కడి దాకా వెళ్తుందో అర్థం కావట్లేదు. ఎంత దూరం వెళ్ళారంటే వీళ్ళే ఒక షిప్పు కూడా కొనుక్కున్నారు, దాని ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజ నిజాలు మనకు తెలియదు అనుకోండి. సో దీని మీద ఎంక్వైరీ కనుక చేస్తే 2,000 కోట్ల రూపాయల స్కామ్ అక్కడ జరిగింది అనేటువంటి దాంట్లో కనబడుతుంది. అలాగే మద్యం కుంభకోణం తీసుకుంటే అన్నిటికంటే అతి పెద్ద కుంభకోణంగా ఇది బయటికి రాబోతుంది. సింపుల్గా కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే 1 క్వార్టర్ బాటిల్ తయారవడానికి 10 నుంచి 12 రూపాయలు మాత్రమే దానికి ఖర్చు అవుతుంది. అది నేను చెప్తున్నది కాదు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకరోజు బాటిల్ కూడా తీసుకొచ్చి చూపించి చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 1/4 రూపాయలకు అమ్మేవాళ్ళు, అంటే 10-12 రూపాయలు తయారవడానికి ఖర్చు అయితే మిగతాదంతా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 200 రూపాయలు చేశారు. తయారయ్యేటువంటి కాస్ట్ ఎంత, వీళ్ళు అమ్ముతున్నటువంటిది ఎంత, ఈ మధ్యలోదంతా ఎక్కడికి పోయింది? పైగా ప్రతిదీ క్యాష్ ట్రాన్సాక్షనే, డిజిటల్ పేమెంట్స్ లేవు. డిజిటల్ పేమెంట్ అయితే దానికి లెక్క డొక్క అంతా ఉంటుంది, ఎటు నుంచి వచ్చింది ఎటు నుంచి పోయిందో సమాధానం చెప్పాలి. అది లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేటువంటిది బయటకు వస్తుంది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి ఎర్రచంద్రం లారీలు నేపాల్లో దొరికినాయి అని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ కొద్దిగా పట్టుబడ్డటువంటి ఎర్రచందనం ఖరీదే ఇంటర్నేషనల్ మార్కెట్లో 300 కోట్ల రూపాయలు ఉంటుందంటున్నారు. ఏది ఒక్క కన్సైన్మెంట్? ఇలాగ 5 సంవత్సరాల్లో ఎంత తరలిపోయి ఉంటుంది, 1,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగి ఉంటుంది? ఇలాగా మనం తీసుకుంటూ తవ్వుకుంటూ పోతే అనేకమైనటువంటి కుంభకోణాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి గారి నాలెడ్జ్ లేకుండా, ఆయన కనుసన్నల్లో జరగకుండా జరిగిందంటే నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ అల్టిమేట్గా ఆయన వంక కనుక వేళ్ళు చూపిస్తే ఇప్పుడున్న కేసులే కాకుండా అనేకమైనటువంటి కేసులు ఆయనకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వం కనుక కక్ష సాధించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జీవితాంతం జైల్లోనే ఉండేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేయొచ్చు, ఎందుకంటే అన్ని తప్పులు అక్కడ కనబడుతున్నాయి. కానీ మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి సారిస్తుందా, లేకపోతే కక్ష సాధింపు చర్యల మీద సారిస్తారా, లేకపోతే చట్టం తన పని తను చేసుకెళ్తుందా అంటారా అనేటువంటిది మనం వేచి చూడాలి.